హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే వ్యాధి తాకకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి విస్తరించకుండా లాక్డౌన్ వల్ల ఎటువంటి సబ్బంది కనిపిస్తున్నాము అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇళ్లలోనే ఉండండి, సేఫ్గా ఉండండి, మీరు బాగా ఉండండి, మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటామనేసి ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తున్నాము. అదే పిలుపు మేరకు రాప్తా నియోజకవర్గంలో కూడా లాక్డౌన్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, బాగా లాక్డౌన్ అమలు చేస్తూ ఉన్నారు. శానిటేషన్ ఉద్యోగులు, హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, నర్సెస్, వాలంటీర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా బాధ్యత తీసుకుని ఎండిఓ గారు ఇక్కడ ఎంఆర్ఓ సైతం, సెక్రటరీ సైతం, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని బాగా పనిచేస్తున్నారు. అయితే ఇళ్లలో ఉండి చాలా రోజుల నుంచి 34 రోజుల నుంచి ఇళ్లలో ఉండి ఊట గడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద వర్గాల వాళ్ళకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇక్కడి మాకు తెలిసినటువంటి దాతల ద్వారా ఇచ్చేదేమి, మిత్రుల ద్వారా ఇచ్చేదేమి, అనేక కుటుంబాలకు కొన్ని వందల కొన్ని వేల కుటుంబాలకు గ్రాసరీస్, బియ్యము, పప్పు దినుసులు, ఆయిల్తో పాటు ఇతర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అనంతపూర్ రూరల్ మండలము రాష్ట్రాల మండలాల్లో